రోజు మేము ఆడియో రికార్డింగ్ వచ్చి ఒక్క జిల్లాలో ఉన్న అదిలాబాద్ జిల్లా ఎంపీ గారైన స్వయం బాబురావు గారిని సన్మానం చేద్దామని చెప్పేసి నేను ఆర్మూర్లో పెద్ద ఎత్తున గిరిజనులు అందరం కలిసి ఆయన సన్మాన సభ ఏర్పడిస్తే దానిని మన రాష్ట్ర ప్రభుత్వం వారు రాథోడ్ సత్యవతి రాథోడ్ గారు దాన్ని భగ్నం చేసి మాకు కనీసం సన్మానం కూడా చేసుకోలేకుండా మొత్తం ఎక్కడెక్కడ అందరినీ జిల్లా సంఘ నాయకులను అందరినీ గృహ నిబంధన చేసి కార్యక్రమాన్ని మొత్తం నిర్వీర్యం చేశారు. దానికి నిరసనగా ఈరోజు సత్యవతి రాథోడ్ యొక్క జిత్తుపై మనం మేము తెలియబడుతున్నాం. జై ఆదివాసి, జై ఆదివాసి, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. అక్రమారెస్టులా, ఆదివాసులు దౌర్జన్యమా, ఆదివాసులు దౌర్జన్యమా. జై ఆదివాసి, జై ఆదివాసి. ఏదైతే నిన్న జరిగినటువంటి నిర్బంధానాన్ని ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం అమరవీరుల స్థూపం దగ్గర నిర్వహించడం జరిగింది. చెందినటువంటి ఆదివాసులు ఈ రోజు స్వయం బాబురావు గారిని ఏదైతే సన్మానం చేస్తే మా నాయకుడు ఈ రోజు పార్లమెంట్ లో అడ్డుపెట్టి మా సమస్యల మీద ఏమనేట్టుకుంటు కాబట్టి అక్కడ సన్మానం చేస్తే ఏదైతే లంబడి తెగకు చెందినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో మేము అడ్డుకుంటాం, మీకు రావద్దనేసి అంటే ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆదివాసుల మీద కక్ష కట్టినట్టుగా ఈరోజు స్వయం బాబురావు గారిని హైదరాబాద్ లో గృహ నిర్బంధనం చేయడం జరిగింది. ఇది ఏదైతే గృహ నిర్బంధనం చేశారో మేము ఇదే హెచ్చరిస్తున్నాం. మేము గత 3 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం ఏదైతే లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని. దానికి నిరసనగానే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్వయం బాబురావు ఆదివాసులను చైతన్యపరుచుతూ ఏదైతే సన్మాన కార్యక్రమం కూడా వెళ్లకుండా ఈరోజు ఈ ప్రభుత్వం అడ్డుకుంటుంది కాబట్టి ఈరోజు బాబురావు సార్ని వెంటనే విడుదల చేయాలని ఈరోజు ధర్నా కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. ఆదివాసి స్వయం బాబురావు సార్ నాయకత్వం, స్వయం బాబురావు సార్ గారి నాయకత్వం. ఏదైతే ఆదివాసుల అంతిమ లక్ష్యం లంబాడలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని నిరంతరంగా శాంతియుతంగా చేసే కార్యక్రమంలో యావత్ ఆదివాసీ 9 తెగలు ఈరోజు బాబురావు సార్ని ఒక ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ నాయకుడుగా, ఒక కులదైవంగా భావించి మేము మా సమాజానికి ఒక గౌరవంగా గుర్తించి మా ఉద్యమకారుని మేము గౌరవిస్తున్న సందర్భంలో ఆర్మూర్లో నాయక్కోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఎంపీ గారిని సన్మానం చేయవలసిన సందర్భంలో ఈరోజు పొద్దున్నే పోలీస్ వారు బాబురావు సార్ని నిర్బంధించడం, మేము మా నాయకుడు ఏదైతే సలహాలు సూచనలు ఇస్తున్నారో అదేవిధంగా ఫాలో అవుతున్నాం. ఒకటి గుర్తించాలి, ఎంపీ గారు గెలిచిన తదుపరి కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో ఏ ఒక్క సంఘటన కూడా ఉద్రిక్త వాతావరణం లేదు, అది మీ పోలీస్ వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే మా ఆవభావాలు శాంతిని కాపాడాలి, శాంతితోనే ఉద్యమం చేయాలి. అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సహకరిస్తూనే వాళ్ళ మాటలను, వాళ్ళ సలహాలు సూచనలను పాటిస్తూనే మనం గౌరవంగా మన జాతి సమస్యను మనం ఒక లక్ష్యానికి చేరుకోవాలంటే అందరినీ సలహాలు సూచనలు పాటిస్తూనే విజయం సాధించాలని ఒక కోణంలో ఆలోచిస్తున్న తరుణంలోనే ఈరోజు మా బాబురావు సార్ని నిర్బంధం, ఇంట్లోనే నిర్బంధం చేయడం అనేది మాకు చాలా బాధాకరం. దీనికి నిరసన వ్యక్త కార్యక్రమంలో ఈ ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో ఈరోజు చిన్నగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మేము ఒకటే ఈ వేదిక ద్వారా ఒకటే కోరుకుంటున్నాం, బాబురావు సార్ని వెంటనే విడుదల చేయండి, మమ్మల్ని శాంతియుతంగా కార్యక్రమాలు చేయడానికి రాజ్యాంగం కల్పించిన హక్కు. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవిస్తూనే
సభ్యులు కూడా ఆయన చూడకుండా అక్రమ గృహ నిర్బంధం చేయడం అన్నది పూర్తిగా ఇది ప్రభుత్వ వ్యతిరేకంగా చర్యగా భావిస్తూ ఉన్నాం. దాని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ అక్రమ రాష్ట్రంలో చూస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం నేడు ఆదివాసుల మీద ఒక కక్షపూరితమైన వాతావరణాన్ని కేంద్రీకరిస్తుందని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఆదివాసులు గౌరవనీయ ఎంపీ గారికి, ఎంపీ అయిన స్వయం బాబురావు గారికి ఒక ఆత్మ బంధువుగా భావించి మరి నిజామాబాద్ ఆర్మూర్లో సన్మాన సభ ఏర్పాటు చేస్తే ఆ సన్మాన సభకి వెళ్లకుండా అక్రమంగా గృహ నిర్బంధం చేయడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదే కారణం కాకుండా ఏదైతే గతం నుంచి ఆదివాసీ రిజర్వేషన్లు, ఆదివాసీ అక్రమలు కాలరాసిన లంబాడీలను తొలగించాలని డిమాండ్తో ఏకైక డిమాండ్తో ఇలా 2017లో ఒక 5 లక్షల మందితో హైదరాబాద్లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి దాన్ని స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా మరి ఇలా ఉద్యమాలు చేస్తే ఇలా సన్మానాలు చేస్తా కూడా వాటిని తీర్చుకోలేకుండా ఇవాళ నాయకులని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది, అరెస్ట్ చేస్తూ ఉంది. మరి దీన్ని ఇట్లాంటి పునరావృతం కాకుండా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఏదైతే ఈ తెలంగాణ ప్రభుత్వం నాయకులు ఉన్నారో, ఇలా టీఆర్ఎస్ నాయకులు ఉన్నారో ఆదివాసీ ప్రాంతంలో తిరగకుండా అడ్డుకుంటామని చెప్పి గవర్నమెంట్ హెచ్చరిస్తా ఉన్నాం.